హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనాగండి. మనం ఎప్పుడూనూ వంకాయలతో వాంగీభాత్ చేసుకుంటాం కదండి, కానీ ఇవాళ బీన్స్తో ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. మనము ఈ బీన్స్నంతా కడిగి తుడిచి తర్వాత ఇలా నారులన్నీ తీసుకోవాలండి. రెండు వైపులా ఆ నారంతా తీసేసి తర్వాత సన్నగా మనము తరుక్కోవాలి. నేను కాయగూరలన్నీ కత్తిపీటతో తరుగుతాండి, మీరు కావాలంటే చాకుతో కూడా తరుక్కోవచ్చు. చూడండి, సన్నగా తరుక్కున్నా. చూడండి, స్టవ్ పైన నేను బాణలు ఉంచి స్టవ్ ముట్టించినాను. ఇందులోకి ఇప్పుడు కొంచెము నూనె వేసుకుందామండి. ఓ 3-4 స్పూన్లంతా నూనె వేసుకుందాము. నూనె కొంచెం కాగగానే ఆవాలు అవి వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు వేసేస్తున్నా. చూడండి, ఆవాలు చిట్పటలాడగానే పసుపు వేసేసుకుందామండి. పసుపు వేసి మరి మనము మినప్పప్పు శనగపప్పు కూడా వేసేద్దాము. వీటిని దోరగా వేయించుకుందాము, అంటే ఎక్కువ ఎర్రగా కాకూడదు. ఈ మినపప్పు శనగపప్పు కొద్దిగా వేగగానే మనము ఇలా ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసేసుకుందాము. పప్పు గింజలు ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు మనము తరిగుంచుకున్న ఉప్పులన్నీ వేసేసాను. అది ఇలా బాగా వేయించుకుందామండి. కొంచెం అలా వేగగానే మనము ఇందులోకి నీళ్లు కూడా వేసుకుందాము. నీళ్ళు లేకపోతే ఉడకదండి, అందుకని ఒక 1/2 గ్లాస్ అంతా నీళ్లు వేస్తున్నాను. నీళ్లు వేసి కలిపి కాసేపు అయ్యాక మనము మూత పెట్టేద్దామండి. మూత పెడితే బాగా తొందరగా మగ్గుతుంది కదా. ఇలా మూత పెట్టి కాసేపు ఉడికించామంటే ఇవి ఉప్పులన్నీ మెత్తబడిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఒట్టి మిరప్పొడి వేస్తున్నా, ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి కొద్దిగా వేస్తున్నా. తర్వాత ధనియాల పొడి వేసాను, తగినంత ఉప్పు వేస్తున్నా అండి. తర్వాత జీరా పౌడర్ వేసాను, ఇంకా గరం మసాలా కూడా వేసేస్తా అండి. అన్నీ వేసి మనము మిక్స్ చేసుకుందామండి. ఇలా కాకపోతే మీరు మీ దగ్గర వాంగీభాత్ పొడి ఉంటే దాన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చండి. నేను వాంగీభాత్ పొడి అయిపోయిందని ఇలా ఈ మసాలాలన్నీ వేసి చేస్తున్నాను. చాలా కమ్మటి కూర మీకు రెడీ అవుతుందండి. అన్నంలే కలుపుకున్నా సరే, ఇంకా చపాతీలేకి వాటిలే కూడా తినచ్చు. కొబ్బరి వేసేస్తున్నాను. చూడండి, కొబ్బరి మీకు తెలుసు కదండి, పచ్చి కొబ్బరి వేసే కొద్దీ టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎంత కావాలనో అంత పచ్చి కొబ్బరి మనము వేసుకోవచ్చు. మన బీన్స్ బాత్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, పక్కన చారు ఉంచాను నేను. ఈరోజు నాకు ఇదేనండి, ఈ బీన్స్ బాత్ తర్వాత చారుతో తినేస్తా అండి. చూడండి, వండుకున్న అన్నము కొద్దిగా నేను ప్లేట్లోకి వేసుకున్నాను. చూడండి, అన్నం ప్లేట్లోకి వేసి చల్లారు పెట్టుకున్నాను. ఆలోకి కూర కూడా రెడీ అయిపోయింది కదా. ఈ కూరను వేసి ప్లేట్లోకి అన్నంలోకి కలుపుకుని తింటే అబ్బా భలే ఉంటుందండి. మీరు కాబడితే అంత కూరలోకి కూడా ఒకటేసారి అన్నం వాంగీభాతలాగా కలిపేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం కలుపుకుని తింటానండి, ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. చూడండి, కలుపుకుంటుంటేనే తెలుస్తుంది. ఇంకోటి ఏమంటే కమ్మగా వాసన వస్తూ ఉందండి. మసాలాలు వేసాం కదా, మీరు వాంగీభాత్ పొడి వేసుకున్నా కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, అన్నము ఇప్పుడు తీసుకుని తింటున్నాను నేను. మీరు కూడా చేసుకుని తిని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.